హాయ్ సో మీ ఎంసీ ప్రిపరేషన్ బాగా అవుతుంది అనుకుంటాను సో ఈరోజు చెప్పబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ అంటే అంటే చాలా కొత్తగా కొన్ని చెప్పబోతున్నాను అంటే లైక్ అంటే ఏ విధంగా ఛానల్ డెవలప్ చేయాలి అంటే ఏ విధంగా మీకు ఎక్కువ హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తున్నాను సో అలా మా ఫ్రెండ్స్కి కొంతమందికి అడిగాను లైక్ ఒకేరా ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాను వాళ్ళు చూస్తున్నారు షార్ట్స్ పెడుతున్నాను చూస్తున్నాను చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయ చేయగలను ఏ విధంగా చేయొచ్చు అంటే లైక్ వాళ్ళు ఏం చెప్పారంటే పర్సనలైజ్డ్ సజెషన్స్ ఇస్తే బెటర్గా జరిగిన ఒకలా ఉంటుంది కదా అన్నారు సో నేను కూడా ఆలోచించను సో ఇప్పుడు సో సీ నా కింద కమెంట్స్ మీరు ఎన్ని కమెంట్స్ పెట్టినా నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తున్నాను సో ఒక్కొక్కళ్ళు జర్నీ ఒకలా ఉంటుంది సో ఒకళ్ళేమో ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారు ఇంకోళ్ళేమో స్టార్ట్ చేస్తాం కానీ రావట్లేదు అంటారు కొంతమంది ఏమో ఫైవ్ కే లోపు రావాలి కొంతమంది ఏమో టెన్కే లోపు రావాలి అని చెప్పి అలా అంటూ ఉంటారు కదా సో అలా అంటూ ఉన్నప్పుడు నేనేమో ఆ మూమెంట్లో చదివి అంటే మీకు తగ్గట్టుగానే మీ యొక్క సిచ్యువేషన్ బేస్డ్ రిప్లై ఇస్తున్నాను కామెంట్కి అలా బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళకి ఒకసారి చెప్పొలిస్తే సరిపోదు అలా చేపట్టుకొని చేయించాలి సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అందుకని ఏమనుకుంటున్నాను అంటే లైక్ అయితే మెంటరింగ్ సెషన్ వన్ ఈజ్ టూ వన్ మెంటరింగ్ సెషన్ లేదంటే కోచింగ్ లాగా ఏమైనా చెప్పాలి లేదంటే ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో కింద మీ ఒపీనియన్స్ చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను సో ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు మీ ఒకవేళ మీ ఒపీనియన్ కానీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ కింద కమెంట్ చేయండి సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా తీసుకెళ్దాం టైం ఎక్కువ లేదు ఏం చేయాలనుకుంటే ఫాస్ట్ చే చేయాలి లేదంటే ఇంకా లేదు వదిలేయాలి సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు వన్ ఇస్ టు వన్ అనుకోండి ఏ వన్ ఇస్ టు వన్లో ఏమవుతుందంటే మీకు నాతోటి వన్ ఇస్ టు వన్ ఇంట్రాక్షన్ లైక్ అంటే జూమ్ కాల్ కానీ లేకపోతే వేరే వేరే వీడియో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా ఆ ప్లాట్ఫామ్స్లో లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ ఆ అంత ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ మీకు నాకు పర్సనలైజ్గా కాల్ ఉంటుంది సో ఆ కాల్లో మీరు నా గురించి మీ గురించి చెప్పడం సో నేనేమో మీ జర్నీ అనాలసిస్ చేసి అండ్ మీ జర్నీ అనాలసిస్ చేసి మీకు తగ్గట్టు ఒక పాత్వే చెప్పడం నా దగ్గర ఉన్న ఏమైనా మెటీరియల్స్ కానీ ఏమైనా వెబ్సైట్ లింక్లు కానీ అవి ఏమంటే షేర్ చేయడం అలా ఒక అంటే ఒక వన్ అవర్ కంప్లీట్గా మీ గురించి మీ జర్నీ గురించి మీరు ఏ విధంగా స్కోర్స్ మీ ప్రజెంట్ ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అనుకోండి దాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అండ్ మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఏ టూ జెడ్ ఆ వన్ అవర్లో మీరు ఏ ఏ క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్తాను అండ్ నా సైడ్ నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఇన్పుట్స్ కానీ గైడెన్స్ కానీ ఉంటే ఇస్తాను సో అది వన్ ఇస్ట్ వన్ ఇప్పుడు కోచింగ్ విషయానికి వస్తే ఇప్పుడు వన్ ఇస్ట్ వన్ అనుకోండి ఇప్పుడు ఈరోజు మీ ఈరోజు నేను అయితే మాట్లాడుతాను కొంచెం మోటివేట్ మోటివేషన్ వస్తుంది రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారు తర్వాత మళ్ళీ నార్మల్ సో కొన్ని మంది కాదు రోజు ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి చేయరా నువ్వు చేయరా నువ్వు చేయరా లేకపోతే దగ్గర ఉండి చేయించాలి సో అలా కొన్ని మంది ఉంటారు అందరూ మన అంతా మనం చేసుకోలేము కొంతమంది అలా ఉంటారు సో అది వాళ్ళు తప్పు కాదు బట్ అలా అలవాటు అయిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ అయ్యే వరకు రోజుకి ఎవరో ఒకరు చేయరా అని గుర్తు చేస్తూ ఉండాలి దగ్గరిచ్చి దగ్గరుండి చేయించాలి ఈ రోజుకి ఇన్ని సంబంధించి చేయించాలి అలా దగ్గరుండి ఒక మనిషి అలాగుండి కూ చూడాలి సో అలా వాళ్ళకి కోచింగ్ ఏమైనా చే ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సో మీ స్ట్రెంత్ ఎక్కువ లైక్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ అలా ఏమైనా రెస్పాండ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడు లైక్ అంటే ఆన్లైన్ స్కూల్ ఎలాగు ఎలాగుంటుందో సేమ్ ఆన్లైన్ కోచింగ్ కూడా అలానే ఉంటుంది ఎలాగంటే లైక్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చాప్టర్స్ కానీ ఈజీ చాప్టర్స్ కానీ ఇంపార్టెంట్ మోడల్స్ కానీ మేము సెలెక్ట్ చేసి క్లాసెస్ చెప్ప క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అంటే మేబీ ఎవ్రీ డే ఒక ఒక్కొక్క క్లాస్ ఉంటుంది లేదంటే ఎవ్రీ టూ డేస్కి ఒక క్లాస్ ఉంటుంది అండ్ మీద కానీ ఎవ్రీ రోజు కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం సాల్వ్ చేయమని వాటి ఆన్సర్స్ పెడతాం మేమే అంటే మీరు చేయలేకపోతే ఆన్సర్స్ మార్క్ టెస్ట్లు లైక్ ఇంకా ఏ టు జెడ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ హాల్ టిప్స్ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా కొంచెం మీరు ప్రవర్తిస్తే మార్క్స్ పెరుగుతాయి లైక్ ఏ టూ జెడ్ ఇంక కంప్లీట్గా ప్రిపరేషన్ నుంచి ఎగ్జామ్ అయినంత వరకు మొత్తం ఏ టూ జెడ్ ఒక ఈకో సిస్టమ్ లైక్ ప్రతి ప్రతి సంబంధించిన టాపిక్ గురించి చెప్తాం అలా దానికోసం ఒక్క మీరు ఎక్కువ మంది వస్తే మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటాం వాళ్ళు కూడా నాలాగా మంచి ర్యాంక్స్ వచ్చారు కొంతమందికి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చాయి కొన్ని మందికి సిక్స్టీన్ హండ్రెడ్ కొంతమందికి టూ థౌజండ్ అలా వాళ్ళు కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి సో వాళ్ళు కూడా మాట్లాడితే హెల్ప్ చేస్తారు బట్ ముందు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళతో మాట్లాడతాను అలా చేస్తాను బట్ అలా చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఇవి ఫ్రీగా పెట్టడం కాదు ఎంతో కొంత ఛార్జ్ చేయాలి బికాస్ ఇప్పుడు ఫ్రీ వన్ ఇస్ టు వన్ కాల్ గంట సేపు అంటే చాలామంది వచ్చేస్తారు అట్లీస్ట్ ఒక మినిమం వంద మంది అయినా వచ్చారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇప్పుడు నేను వంద మందితో వంద గంటలు మాట్లాడలేను కదా ఆబ్వియస్గా బికాజ్ నా పనులు నాకు ఉంటే అండ్ తర్వాత వంద గంటలు మాట్లాడేసి వచ్చేసరికి ఇవాళ సెవెంటీన్ అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ అయిపోతుంది అప్పుడు ఎగ్జామ్కి ఇంకా డేట్ తగ్గిపోతుంది సో పెద్ద వాల్యూ ఉండదు అదే కొంచెం ప్రైజ్ పెట్టామనుకోండి ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది లేదు ఇవన్నీకి తెలుసు ఇవన్నీకి మంచి ర్యాంక్ వచ్చింది అచీవ్ చేశాడు కాలేజ్లో కూడా సక్సెస్ఫుల్గా ఫోర్ డేస్ కంప్లీట్ చేసి జాబ్ జాబ్స్ కొట్టాడు సో ఒక ఐడియా ఉంటుంది ఎలా చదవాలి ఏం చదవాలని చెప్పి నాకు గైడ్ చేయగలరు అని నిజంగా నా హెల్ప్ ఉన్నవాళ్ళు లేదంటే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం నేర్చుకోవాలని ఉంది కానీ నేర్చుకోకలేకపోతుంది ఇనీషియల్ పుష్ కావాలనుకున్న వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పాత్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వన్ టూ వన్కి పర్ఫెక్ట్గా మాకు కావాలి పర్లేదు మేము కొంచెం మినిమం అమౌంట్ పే చేస్తామంటే వన్ టూ వన్కి మీ కింద కామెంట్స్ చేయండి వన్ టూ వన్ మాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని ఆ ప్రైస్ కూడా మీ ఇష్టం అంటే మీరు చెప్పండి అంటే ఎంత ఫీజిబుల్గా ఉంటుంది అంటే ఎంత ఛార్జ్ చేస్తా పర్లేదు మీరు జాయిన్ అవుతా అని అంటే మీ ఒపీనియన్ చెప్పండి బికాస్ ఇది నా సొంత ఐడియా కాదు అంటే నేను సొంతంగా కోచింగ్ చేసుకుందాం వన్ ఇస్ టూ వన్ పెడదాం అని నాకు అంటే నా ఐడియా కాదు బికాస్ మీ కామెంట్స్ నేను దాదాపుగా టూ హండ్రెడ్ కామెంట్స్ చేశాను రిప్లై ఇచ్చాను చూశాను సో ఆ కామెంట్స్ నాకు అర్థం అందరూ అందులో సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారు మంది భయం వేస్తుంది అంటున్నారు మంది మోటివేషన్ రావట్లేదు అంటారు కొంతమంది ఆన్సర్స్ రావట్లేదు అంటున్నారు సో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంది అన్నింటినీ కామన్గా అడ్రస్ చేయడం అంటే కష్టం సో వన్ ఇష్టం వన్ అనుకో కొంచెం పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీకు ఫుల్ గైడెన్స్ మెటీరియల్స్ రిఫరెన్స్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది అండ్ కోచింగ్ విషయంగా వచ్చి 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 వస్తే ఇంకా ఏం అవసరం లేదు కోచింగ్ విషయంగా వస్తే మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉండి జాయిన్ అయితే జాయిన్ అవుతాను అనుకుంటే ఈ వన్ మంత్ ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం అంటే రోజు అంటే మీకు ఆల్రెడీ కొంచెం వచ్చి ఉండాలి సో ఆ వచ్చిన దాన్ని మేము ఇంకా ఈజీ ఎక్కువ చేయడం ఇంకా ఇంపార్టెంట్ క్యూస్ పెట్టడం చేయించడం లైవ్ క్లాసులు తీసుకోవడం అండ్ జూమ్ జూమ్ క్లాస్లో పార్టిసిపేట్ చేయడం మీకు మీకు ఇంకా ఎగ్జామ్ టిప్స్ అవ్వడం లేదంటే మెటీరియల్స్ షేర్ చేయడం ఎగ్జామ్ హాల్ టిప్స్ అవ్వడం లైక్ ఏ టు జెడ్ ఇంకా ఎగ్జామ్ అయ్యే వరకు ఏ టు జెడ్ కోచింగ్ ఉంటుంది అంటే ఒక బ్యాచ్ లా తీసుకొని ఆ బ్యాచ్కి కోచింగ్ ఇస్తాం లైక్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అవుతాయి ఇక్కడ చాలా అలా అనుకుంటున్నాం అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా మీరు ఎక్కువ మంది వస్తే వాళ్ళు కూడా వస్తారు హెల్ప్ చేయడానికి సి వాళ్ళు కూడా బాగా చదువుతారు వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు సో అలాంటి అలాంటి వాళ్ళని తీసుకొస్తాను ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఉందంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటే లైట్ తీసుకోండి బట్ స్టిల్ చెప్తున్నాను ఎందుకంటే అందరూ సొంతంగా చేసుకోగలరు కొంతమందికి ఒక గైడెన్స్ ఉండాలి స్కూల్ స్కూల్స్ కాలేజెస్ పట్టించుకోరు బికాస్ వాళ్ళకి వేల మందిలు ఉంటారు వేల మంది మేము ఒక్కరిని ఎందుకు పట్టించుకుంటారు ఫీజ్ అయితే తీసుకుంటారు కదా కానీ మేము పట్టించుకోరు బట్ మీ మేమేమో అంత ఛార్జ్ చేయము బట్ అంటే తక్కువ తక్కువ మేము మా ఫ్రెండ్స్ని తీసుకోవాలి వాళ్ళ టైం ఇవ్వాలి అంటే వాళ్ళు ఫ్రీగా రారు ఆబ్వియస్గా రారు సో వాళ్ళకంటూ కొంత పే చేయాలి సో అది కూడా మీరు ఎంత విల్లింగ్ అంటే ఎంత పే చేయడానికి విల్లింగ్ ఉన్నారు మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది మేము మాకు ఎలా ఎవరో ఒకరు చేయించాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రోజుకి ఇచ్చి చేయించాలి ఒక ఒక పర్సన్ మమ్మల్ని గైడ్ చేయాలి ఎగ్జామ్ వరకు అన్ని రకాల టిప్స్ ఇవ్వాలి అని మీరేమో అనుకున్నట్టయితే మీరు కింద కమెంట్స్లో కోచింగ్కి ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి అలా ఎన్ని మంది ఇంట్రెస్ట్గా ఉన్నారా వన్ ఇస్ టూ వన్కి కోచింగ్ అని చూసి దాన్ని బట్టి ఏం చేయాలని ప్లాన్ చేద్దాం బికాజ్ ఏం చేయాలన్నా బే చేయాలి టైం లేదు సో అది అంటే ఈ రెండు అలా ఆలోచిస్తే వచ్చాయి అంటే ఏ విధంగా ఎక్కువ హెల్ప్ చేయగలమంటే అలా అలా ఇలా ఈ ప్రోగ్రామ్స్ పెడితే హెల్ప్ అవుతుంది కొన్ని మందికి అయినా అని అలాగే ఫ్రీ పెట్టాం అనుకో బల్క్లో వస్తారు సో అప్పుడు ఎవరికి న్యాయం చేయలేం వంద మంది వచ్చారు కాల్స్లో జాయిన్ అవ్వమని ఇప్పుడు వంద మందికి ఒకేసారి కాల్ తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కరు మీరే మీరు కొట్టేసుకుంటారు ఒకటి మాట్లాడుతారు ఇంకోటి మై కాన్ చేసి వెంటలో మాట్లాడేస్తారు ఇంకోటి మైక్ కాన్ చేసి ఇంకోటి మాట్లాడేస్తారు మీ టైం అయిపోతుంది ఎవరికి సాల్వ్ అవదు అందుకే ఇలాగ కొంత ఛార్జ్ తీసుకుంటే అది బెటర్ చాలామందిని తగ్గించేస్తుంది స్ట్రెంత్ సో తక్కువ మిగులుతారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్గా గైడెన్స్ అవ్వచ్చు సే ఆ ఛార్జ్ అనేది ఇచ్చేసి మనం చాలా వాటికి చాలా వేస్ట్ చేస్తాం ఎడ్యుకేషన్కి పర్ఫెక్ట్ ర్యాంక్ రావాలనుకున్న ఎగ్జామ్కి ఖర్చు పెట్టడం తప్పేం లేదు బట్ స్టిల్ అది మీ పర్సనల్ ఇష్యూ నేనే చెప్పట్లేదు నాకు నేను దాని కమెంట్ చేయలేను మీ ఇండివిజువల్ ఒపీనియన్స్ మేబీ బట్ స్టిల్ అలా ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకుంటే అప్పుడు ఏదైనా కమెంట్ చేయండి మాట్లాడదాం సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజయ్ మంగళ సైనింగ్ ఆఫ్